అంబేద్కర్ రాజనీతి మూమెంటు మరియు బహుజన రాజ్యాధికారము స్పెషల్ డిబేట్కు ఈరోజు స్వాగతం సార్ ఈరోజు చర్చించడానికి మనతోటి డాక్టర్ తాటికాయల జయరామ్ గారు ప్రజా జేఏసీ చైర్మను మరియు ప్రజా పోరాటంలో ప్రజా ఉద్యమాలలో ఉన్నటువంటి ఒక పెద్ద డాక్టర్గా ఉండి ఇంటర్నేషనల్ కూడా ఫేమ్ అయినటువంటి ఉద్యమాన్ని అంటే ఆ డాక్టర్ను ఆ వృత్తిని వదిలిపెట్టి మరి ప్రజా క్షేత్రంలో ప్రజా ఉద్యమంలో ప్రజా జేఏసీగా మరి ఒక చైర్మన్గా పోరాటం చేస్తూ మరి అన్ని సంఘాలను కలుపుకొని ముందుకెళ్తున్నటువంటి డాక్టర్ జయరామ్ గారు మనతో ఉన్నారు ముఖ్యంగా సార్ ఒక క్వశ్చను ఎందుకంటే మాస్టర్కి అంబేద్కర్ రాజనీతి మూమెంటు మరి బహుజన రాజ్యాధికారం ఏ విధంగా సాధ్యమవుతుంది అంబేద్కర్ రాజనీతి మూమెంటే అల్టిమేట్ అనేది బహుజనులందరూ నమ్ముతున్నారు ఎందుకంటే జ్యోతిబాపులే గారు కావచ్చు సోషల్ రిఫార్మరు ఎవరికైతే అంబేద్కర్కు గురువు జ్యోతిబాపూలే జ్యోతిబాబు లే తర్వాత అంబేద్కర్ అంబేద్కర్కు మళ్ళీ కాంచరామ్ గారు మాన్యశ్రీ కాన్షిరామ్ గారు కూడా అంబేద్కర్ బాటల్లో నడిచి ఒక సోషల్ రిఫార్మేషన్ రిఫార్మర్గా మరి యూపీలో మాయావతి గారికి ఒక రాజ్యాధికారం కూడా కట్టబెట్టడం జరిగింది మూడు సార్లు ముఖ్యమంత్రి కూడా అయింది కాబట్టి ఈ పరిస్థితులలో మరి దేశవ్యాప్తంగా మరి బహుజనులకు అంటే నూటికి ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే అంబేద్కర్ రాజనీతి మూమెంట్ని ఏ విధంగా తీసుకెళ్లాలి ఏ విధంగా అయితే మనం రాజ్యాధిక అంటే మీరు రాజ్యాధికారం సాధిస్తారని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్నారు ప్రజా జేఏసీ చైర్మన్గా కూడా ఉన్నారు కాబట్టి దయచేసి చెప్పండి సార్ ప్లీజ్ ఇది ఒకటండి అంటే మన రాష్ట్రంలో కాదు దేశంలో అంబేద్కర్ అంబేడ్కర్ ఇది అని మాట్లాడే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఎస్ అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎస్ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు గత్యంతరం లేకున్న మనువాద పార్టీలు కూడా అంబేద్కర్ను ఆరాధించే పరిస్థితిని కి ఓకే అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా ఈరోజు అంబేద్కర్ పూజనీయులు అంబేద్కర్ మహనీయులు అంబేద్కర్ గురించి మాట్లాడకుండా ఆయన గురించి మనం తలవకుండా మనకు జీవితమే లేదనుకున్న దాని మీద కొట్టేసి ఆ పరిస్థితికి నెట్వేయబడింది కొన్ని పార్టీలు కొన్ని పార్టీలు కాదు భారతదేశంలో అన్ని పార్టీలు ఓకే కొన్ని అనడం లోపల అసలు ఇంక్లూడింగ్ బీజేపీ ఇంక్లూడింగ్ మనవాద పార్టీ అంటే బీజేపీ అన్న కానీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు కాంగ్రెస్ గురించి చెప్పాల్సిన పని లేదు అంటే ఇప్పుడు ఈ పార్టీలకు ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది రేపు మాపం మన కేసీఆర్ కూడా రేపు ఎలక్షన్ల ముందు ఆయన బొమ్మ ముందు పెట్టేసి ఇంకా గాంధీ పక్క పండి అసెంబ్లీలో పెద్ద బొమ్మ కట్టితా అనేది ఇంకో కొత్త కథ చెప్పడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఇవి అంటే ఈరోజు దీన్ని నేను ఎందుకు అంటే అంటే ఒకటి సార్ పొలిటికల్ పవర్ మాస్టర్కి ఓపెన్ ఎనీ డోర్ అంటే ఈ వర్డ్ అనేది చాలా క్యాజువల్గా కామన్గా సింపుల్గా చెప్పేస్తారు అంటే పొలిటికల్ పవర్ అనేది ఎక్కడో మనకు కీ కొనుక్కున్నట్టుగా ఓ కీ కొనుక్కొని అలా ఓ చాబి పెట్టి ఓపెన్ చేయగానే ఓపెన్ అవుతుంది లాక్ చేయగానే లాక్ అయ్యేది అలాంటిది పొలిటికల్ పవర్ అనుకుంటున్నారు కానీ మన సోదరులకు మన ఎస్సీలకు మన ఎస్టీలకు మన బీసీలకు మన ఓబీసీలకు మన ఓసీలలో ఉన్న మన నిరుపేదలకు కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఒకే మాట మీద ఒకే తాటిపైన జీవితాన్ని త్యాగం చేసి సర్వం తను త్యాగం చేసి రా మొత్తం తన సర్వస్వాన్ని కోల్పోయిన తర్వాత వర్డ్ ఓసిన విషయం వీళ్ళకి అర్థం కావటం లేదు ఎస్ అంటే తను పుట్టిన పుట్టుక కాంచె మోలుకుంటే తన వంత వరకు కూడా అహర్నిశలు సమాజం కోసం మాట్లాడి సమాజం కోసం బ్రతికి సమాజ శ్రేయస్ కోసం మాట్లాడిన అంబేద్కర్ గారు లాస్ట్కు తన చివరి క్షణం కోసం కూడా సమాజం క్షేమం కోసమే తను తన చివరి శ్వాస కూడా వదిలేశాడన్న విషయాన్ని వీళ్ళకి అర్థం కావాలి అంటే ఎప్పుడైనా రాజ్యాంగాన్ని మనము ప్రశ్నిస్తున్నామా రాజ్యాంగంతో మనం ప్రయాణం చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్ ఎస్ అంటే ఇక్కడ ఒక దుర్మార్గమైన విషయం ఏంటంటే ఏ రాజకీయ పార్టీలు కూడా ఫస్ట్ అధికారంలోకి రావడం కోసము రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తుంటారు ఒక్కసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తీసి గూట్లో పెట్టేసి వీళ్ళ సెల్ఫ్ ఎజెండాను సెల్ఫ్ రాజ్యాంగాన్ని ప్రజల పైన రుద్దుతుంటారు ఓకే సార్ అంటే మీరు ఏమంటారంటే రాజకీయ పార్టీలు అంబేద్కర్ను రాజకీయ అధికారం కోసం వాడుకుంటున్నాయి తప్ప అంబేద్కర్ నిజాన్ని అంటే బహుజనులకు రాజ్యం ఇవ్వడానికో బహుజనుల లబ్ధి కోసమో ఉపయోగించడం లేదంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగిస్తాం లేదు నేను స్ట్రైట్గా ఒకటి నేను చెప్తున్నాను నాకు ఎలాంటి మోమాటం లేదు ఇబ్బంది లేదు ఎస్ ఈ రోజు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనం ఒక్కసారి వెళ్ళినట్టు అయితే ఆ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లోపల మనం నేర్చుకున్నది ఎంత పొందింది ఎంత పోగొట్టుకున్నది ఎంత అంటే ఒకసారి కులాల వారిగా జనాన్ని పూర్తిగా విభజన జరిగిపోయింది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పొలిటికల్ కోసం పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళ పొలిటికల్ రూలింగ్ కోసం ఓకే అన్ని వాళ్ళకి ఏంటంటే ఈ రోజు మనవాద పార్టీలు అనేటివి మనుషులను విడదీ పెట్టేసినాయి విడదీయడంలో భాగంగా ఒక హైయెస్ట్ కమ్యూనిటీ మనకు ఇదే తెలంగాణ లోపల ఈ తెలంగాణ విషయాన్ని ఎస్సీలది హైయెస్ట్ పాపులేషన్ ట్వంటీ పర్సెంటేజ్ పాపులేషన్ తెలంగాణలో ఉన్నది ఎస్సీలది ఇందులోపల దాదాపుగా సిక్స్టీన్ పర్సెంటేజ్ మాదిగలదు ఉంటే ఫోర్ పర్సెంటేజ్ మాలలు ఉన్నారు ఎస్టీల పర్సెంటేజ్ అబోవ్ సిక్స్ టు సెవెన్ పర్సెంటేజ్ ఎస్టీలది ఉన్నది బీసీలది ఎట్లాగో ముప్పై మూడు పర్సెంటేజ్ ముప్పై ఐదు పర్సెంటేజ్ ఉండనే ఉన్నది ఇదన్నీ కోడితే అల్టిమేట్గా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలదే చెప్పొచ్చు సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ ఎందుకంటే కొత్త లెక్కల ప్రకారం మన ఆర్ కృష్ణ గారు జాతీయ అధ్యక్షులు బీసీ ఏమంటారు అంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నాం ఏమంటున్నారు మొత్తం కలిపి ఎయిటీనే అనుకుందాం చూడాలి రిమైనింగ్ ట్వంటీ పర్సెంటేజ్ లోపల ఓ వన్ పర్సెంటేజ్ అనుకుందాము ఓ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ రెడ్లు అనుకుందాము బ్రాహ్మణులు ఒక త్రీ ఫోర్ పర్సెంటేజ్ వైశాసు ఎక్సెట్రా ఎక్సెట్రా రెడ్లీ ఇవన్నీ కలిపితే ట్వంటీ పర్సెంట్ అనుకుందాం కానీ ఈ ట్వంటీ పర్సెంటేజ్లు ఉన్న ఈ ఆధిపత్య కులాలే ఈరోజు రాజ్యాధికారాన్ని షేర్ చేసుకుంటున్నాయి ఓకే మరి దీనికి మీరు నేను ఒక క్వశ్చన్ స్టేట్గా అడుగుతా సార్ మీరు ప్రజా జేఏసీ చైర్మన్గా ఉన్నారు కదా మరి ప్రజా జేఏసీ చైర్మన్ ఏ విధంగా అంటే ప్రజా జే అనే ఒక మీ యొక్క ఆర్గనైజేషను ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికులైనటువంటి ఎస్సీల కోసం ఎస్టీల కోసం జనాభా కలిగినటువంటి హయెస్ట్ జనాభా ఎస్సీ ఎస్టీలు ఉన్నారని మీరు అంటా ఉన్నారు కాబట్టి దీన్ని వీళ్ళందరినీ కలుపుకొని మరి ఏ విధంగా భోజన ఉన్నత కులాలు ఏ ఎప్పటికైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ రాజ్యాధికారం ఉండడానికి వీళ్ళను కొనడానికి బానిసత్వంగా ఉంచడానికి దట్స్ ఓకే అగ్రేడ్ డెబ్బై మూడు సంవత్సరాల అదే జరుగుతుందని భోజనం అందరూ చెప్తున్నారు నాయకులు చెప్తున్నారు కానీ మరి మీరు దీన్ని ఏ విధంగా మలుస్తారు భోజన రాజ్యాధికారం వైపు ఇది బెస్ట్ క్వశ్చన్ నేను చెప్పాల్సింది ఒకటే మీకు ఒకటండి పైనుంచి కిందికి వద్దాం చాలా మంది మేధావులంతా కింది కులాల నుంచి పైకి వెళ్ళిపోతుంటారు అట్లా కాదు పైనుంచి కిందికి వద్దాం నిజంగా నిచ్చటమిట్ల వ్యవస్థ ఉందని నేను కూడా నమ్ముతాను మనవాదాన్ని పర్ పర్ఫెక్ట్గా ప్రయత్నం చేస్తున్నా నేను కూడా నమ్ముతాను ఆ మనవాదంలోనే మనం కూడా బతుకుతున్నామనే విషయాన్ని నమ్ముతాను కానీ మనవాదం గురించి మనం మాట్లాడుతూ దాని మీద దండయాత్ర చేస్తామంటాం కానీ దండయాత్ర చేయట్లేదు మనవాదానికి దండలేస్తున్నామని నేను చెప్పదలుచుకున్నాను ఓకే దండయాత్ర చేస్తున్నామని చాలా మంది నాయకులు చెప్తాం మేము మనవాదం మీద యుద్ధం చేస్తాం మనవాదం మీద అది చేస్తాం ఇది చేస్తాం ఏది చేసేది దండలు మాత్రమే చేస్తున్నాం ఈ దండలేసే సాంప్రదాయం కూడా మనవాదమే కదా ఈ బొమ్మలు పెట్టే సాంప్రదాయం మనవాదమే కదా మోసం చేసే సాంప్రదాయం మనవాదమే కదా మనిషిని మభ్య పెట్టే సాంప్రదాయం మనవాదమే కదా మనిషిని దూరం పెట్టే మనవా మనవాదమే కదా కులాల వారిగా విభజించేది మనవాదమే కదా ఈరోజు కులాల వారిగా విభజించబడినామా లేకపోతే అన్ని కులాలుగా కలిసి మనుషులుగా బతుకుతున్నామా అంటే మనుషులుగా బతకడం లేదు కులాలుగా వారిగానే విభజిస్తున్నారు అనేది ఒక అంశం నేను పైనుంచి కిందికి వస్తాన విషయం చెప్పదలుచుకున్నాను పైనుంచి అంటే ఈరోజు అదే ఎస్సీ అదే ఓసీల లోపల వెలమాస్ తీసుకుందాము కమ్మాలను తీసుకుందాము రెడ్డిలను తీసుకుందాము వైశ్యాసు బ్రాహ్మణ్సు రాజులు ఇతర తెగలన్నింటినీ ఓసీ తెగలన్నింటినీ తీసుకుందాము అయ్యా మీరు ఇన్ని రోజులు అధికారంలో ఉంటే మీ కులాల్లో నిరుపేదలు నిరక్షరాలు ఉన్నారా లేరా ఇది నా సూటి ప్రశ్న నిజంగా గనక మీ లోపల నీతి ఉన్నట్టు మీ లోపల కనుక నిజంగా గనక అదే జాతిని మీరు బాగు చేయాలనుకుంటే మీ కులాల లోపల నిరుపేదలు ఉండకూడదు కదా ఉన్నారు కదా అందులో ఉన్నారు వాళ్ళు కూడా అడుగుతున్నారు ఆ కులాల్లో ఉన్న బిడ్డలను రోజు మీరు బతికించడం కోసం మీరు ఏం డ్రామా అప్లై చేశారంటే మళ్ళీ బిచ్చమేసినట్టు వాళ్ళకు మాకు అన్నారు కదా రిజర్వేషన్స్ ఒక ఎస్సీ వాడిని ఒక ఎస్టీ వాడిని ఒక బీసీ వాడిని మీరేం చెప్పిళ్ళు మీరు మేము రిజర్వేషన్ ఇస్తున్నారు కానీ ఈరోజు పది పర్సెంట్ రిజర్వేషన్ ఎవరి కోసం ఇస్తున్నారు మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఒప్పుకుంటున్నారంటే వాళ్ళను కూడా బిచ్చగాలను తయారు చేశారన్నట్టు ఒప్పుకోలేదు అనుకుంటే రిజర్వేషన్స్ మొత్తం డిమాలిష్ చేయండి మీ చేత అవుతే రిజర్వేషన్ డిమాలిష్ చేసేసి రాజ్యాంగాన్ని పరిపక్వత చేసేసి రాజ్యాంగంలో ఉన్నట్టుగా ప్రతి ఒక్కరికి హెల్త్ ఇవ్వండి ఎడ్యుకేషన్ ఇవ్వండి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అది మీకు చేత అవుతుందా అంటే ఈ డ్రామాటిక్ స్టోరీ ఇంకెన్ని వందల సంవత్సరాలు కొనసాగిస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పది సంవత్సరాల వరకే రిజర్వేషన్ ఉండాలనేది ఒక మార్జిన్ డెడ్ లైన్ పెట్టండు కానీ మీరు పదివేల సంవత్సరాల వరకు ఇది కొనసాగించడం కోసం ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఎందుకంటే మీకు అధికారం కావాలి మీరు బతకాలే మీ కుటుంబం మాత్రమే బతకాలే మీ అనుచరులు బతకాలే మీ అడుగులకు మడుగులొత్తే వాడు బతకాలే మీకు చెంచాల కాన్సీరామ్ గారు ఒక మాట అంటారు చెంచాల యుగం వచ్చిందంట ఆ చెంచాలను మీ దగ్గర బతికించుకోవాలి అంటే కులానికి కొన్ని పట్టుకొచ్చుకుంటారు చెంచాల మీరు వేసుకుంటారు ఇది అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నదే కదా ఇలా కొత్తగా ఏమి లేదు కదా ఈ చెంచాలనే వాడు నేను ఉపయోగించలేదు కదా కా కాన్సీరామ్ గారు అనేక సందర్భాలలో చెప్పారు చెంచాల యుగం అని చెప్పారు అంటే ఎప్పుడు కూడా మీరు మాట్లాడే మాట మీరు చేసే చేత మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా డెమోక్రసీ మాట్లాడతారు డెమోక్రటిక్ సిస్టమ్ మాట్లాడతారు సాయంత్రం ఆరు గంటల నుంచి వెళ్ళి మళ్ళీ రాత్రి ఒంటి గంట దాకా మీరు మీ మీ ప్రయోజనాల గురించే మాట్లాడుతుంటారు మీ ప్రయోజనాల కోసమే మీటింగులు ఉంటాయి మీ ప్రయోజనాల కోసమే మీ వ్యక్తి కోసమే మీ వ్యక్తుల కోసమే మీ వ్యవస్థను నిర్మించడం కోసమే మీ అన్ని కార్యాచరణలు రూపొందుతాయి దీన్ని ఎవరికి చేయాలంటే ప్రజా చేసి ద్వారా ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం కులాలకు మేము చెప్పదలుచుకోలేదు ఓకే కులాలతో మాకు పని లేదు ఏ కులంతో పనేది ఏ కులంలో అయినా నిరాక్ష ఉన్నారు నిరుపేదలు ఉన్నారు ఆ కులంలో కొంతమంది వేల మీద లెక్క పెట్టచ్చు కొంతమంది ఎక్కువగా ఉండొచ్చు ఉన్నతంగా బతికిన వాళ్ళు ఉండొచ్చు కానీ ఒక కులం అనే రిజర్వేషన్తో వచ్చిందా లేకపోతే ఈరోజు ఆర్థిక వ్యవస్థ మీద రిజర్వేషన్ వచ్చిందా అనేది ఈరోజు ప్రశ్నగా ఉన్నది కులంతో వచ్చిన రిజర్వేషన్ని మీరు ఈరోజు కులంలో ఉండే వ్యక్తులను చూపించేసి కొంతమందిని మాత్రం మీ చుట్టూ తిప్పుకొని మీ చుట్టూ కాపలాగా పెట్టుకుంటున్నారా ఈరోజు వాళ్ళని మభ్య పెడుతున్నారా లేకపోతే ఆ కులాన్ని వాళ్ళ చేత మాయాజాలని చేపిస్తున్నారా అనే విషయాన్ని ఈరోజు రాజకీయ పార్టీలు మీ గుండె మీద చేర్చేసుకొని చెప్పుకో చెప్పుకోండి ఒకసారి మీ లోపల మీ పార్టీలలో మీ అన్ని పార్టీలో ఉండే నాయకత్వము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకత్వము లేదనుకుంటే ఓసీలో ఉన్న నిరుపేద నాయకత్వము గురించి నిరుపేదల గురించి అగ్రకుల నాయకత్వం మిమ్మల్ని మీ పార్టీ నాయకులను ప్రశ్నించారా ఏ రోజైనా మీకు అడగారా అసలు అడగనిచ్చారా మీరు అడగనిస్తున్నారా ఓకే అంటే ఈరోజు పార్టీ అధినేత కానీ లేకపోతే ఒక సీఎం అపాయింట్మెంట్ కానీ మీ అవసరాల కోసం మీ అక్కర్ల కోసం మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తారు ఓకే కానీ ఈరోజు వ్యవస్థ లోపల ఉన్న సమస్యను నిర్మూలించడం కోసం కానీ సమస్య మీద డిస్కస్ చేయడం కోసం కానీ ఏ రోజైనా మీరు దానిపైన కాన్సన్ట్రేషన్ చేశారా ఇక ప్రజా మీరు అన్న ప్రశ్నకు ప్రజా చేసి ఏం చేస్తుందంటే ప్రజా చేసి మనుషులను కలపడానికి కోసం మానవత్వాన్ని కలపడం కోసం మంచితనాన్ని పెంపొందించడం కోసం ప్రజా చేసి పనిచేస్తుంది దాంతోపాటు ప్రశ్నిస్తుంది ప్రశ్నించే గొంతుగా ఒక ఫోర్స్ గ్రూప్గా మేము దల్చుకున్నాం ఓకే అంటే ఈ ఫోర్స్ గ్రూప్ అనేది లేకుండా మేము రాజ్యాధికారం గురించి మాట్లాడడానికి స్కోప్ లేదు ఓకే ఫస్ట్ మేము ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా ప్రజల అవసరాల గురించి మాట్లాడకుండా ప్రజల అక్కర్ల గురించి మాట్లాడకుండా ఈరోజు రాజ్యాధికారం గురించి మాట్లాడితే అది బ్రహ్మల గురించి బతకడమే అంటే ఈరోజు ఇంత ముందుని చెప్పినట్టుగా గార్డేజ్ తాళంలో చేపెట్టినట్టు మనం తాళం తీసుకున్నంత ఈజీ ఏం కాదు అంటే జీవితాలను త్యాగం చేయాలి జీవితాలను వదిలేయాలి జీతాల గురించి మాట్లాడ మాట్లాడకుండా ఉన్నట్టయితే అంత నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా మాట్లాడే శక్తి ఉన్నప్పుడు మాత్రమే ప్రజల దగ్గరికి పోగలము ఆ సత్తా మనము ప్రజల నుంచి తీసుకురాగలము ఓకే ఎందుకంటే మనకు చరిత్ర కూడా చెప్తుంది సార్ మీరు ఇప్పుడు త్యాగం అని అన్నారు ఏదైనా కూడా ఈరోజు సాధ్యం ఏది చరిత్ర చూసుకుంటే మనకు స్వాతంత్రం కూడా త్యాగం ద్వారానే వచ్చింది తెలంగాణ రాష్ట్రం కూడా త్యాగాలు ఎంతోమంది పన్నెండు వందల మంది బలిదానాల ద్వారా మరి ఎంతోమంది కూడా అన్ని పొలిటికల్ చేసి కావచ్చు ఎంప్లాయీస్ చేయసి కావచ్చు అందరూ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదనేది అది నగ్న సత్యం కాబట్టి ఇప్పుడు మరొకసారి ఈ మరి భోజన రాజ్యాధికారం రావాలంటే ఈ నూటికి ఎనభై శాతం ఎనభై శాతం ఉన్నటువంటి ఈ అన్ని కులాలు శూద్ర కులాలు అనేటువంటి అన్ని కులాలు కూడా మరి ఉద్యోగం చేయవలసిన అవసరం ఉన్నదంటారా పోరాటం చే త్యాగం చేయాల్సిన అవసరం ఉన్నదంటారా అందరు ఒకటి చెప్పండి సార్ త్యాగాలు అనేటివి జరగాలి ఆ త్యాగాలు ఏ రూపకంగా ఉండాలంటే ఒక ఒక వ్యక్తి డబ్బు త్యాగం చేయాలి ఒక వ్యక్తి జీవితాన్ని త్యాగం చేయాలి ఒక వ్యక్తి మాటను త్యాగం చేయాలి ఒక వ్యక్తి మేధస్సును త్యాగం చేయాలి ఒక వ్యక్తి సమీకరణ త్యాగం చేయాలి ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తికి ప్రాపగండ చేయాలి అంటే ఈ త్యాగాలన్నీ జరగాల్సింది త్యాగాలంటే చచ్చిపోవడాలే కాదు త్యాగాలంటే జీవితాలు కోల్పోవడమే కాదు ఆ మహనీయులు చేశారు ఆ మహనీయులకు నిజంగా మనం రెస్పెక్ట్ చేయడం అయితే మనం ఈరోజు బొమ్మలు పెట్టేసి దండలేయడం కాదు దానికి నేను అగనిస్ట్ ఈరోజు బొమ్మలకు దండలేసినంత మాత్రాన వాళ్ళను మనం గౌరవించినట్టు కాదు వాళ్ళ ఆశయాలను వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మీరు ప్రయత్నం చేసే లోపల సమీకరించడం లోపల సమీకరించాలే సాధించాలి నువ్వు సమీకరించకుండా జన సమీకరణ జరగకుండా జనానికి ఉపయోగం లేని మనం మాట్లాడకుండా జనాన్ని మొత్తము సమీకరించేసి ఒక వైపు అధికారం వైపు నడవకుండా ఆలోచన రేకించకుండా ఓన్లీ వెళ్ళేసి ఈరోజు మహనీయులకు దండలేసినంత మాత్రాన వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని నేను అనుకోను వాళ్ళ ఆశయం కొనసాగిస్తుందని నేను అనుకోను వాళ్ళ ఆశయం కొనసాగించాలంటే వాళ్ళు రాసిన రాతలను చదవాలి వాళ్ళ మేధస్సును మనము జీర్ణించుకోవాలి వాళ్ళు ఏ రాతలైతే రాసిందో అలా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి ఓకే ఆ ప్రయత్నమే లేకపోతే ఈ నువ్వు ఒక ఒక వైద్య దగ్గర పోయి దండాలు పెట్టి దండలేసినంత మాత్రాన అది మనువాదాన్ని మీరు బతికించినట్టే తప్పితే మానవత్వాన్ని బతికించిందని నేను అనుకోను ఓకే అంటే మీరు అనేది ఏంటంటే ఈ బానిసత్వం ఇంకా కంటిన్యూ చేయడానికే వీళ్ళు రాజకీయ రిజర్వేషన్ పొడిగిస్తూ ఉన్నారు ఏది పొలిటికల్ రిజర్వేషన్ అయితే టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఈ మధ్య కాలంలో బీజేపీ గవర్నమెంట్ కూడా మళ్ళీ టెన్ ఇయర్స్కు ఎక్స్టెండ్ చేసింది సో అంటే వీళ్ళను వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఎంపవర్ చేయకుండా పొలిటికల్గా కావచ్చు ఎకనామికల్గా కావచ్చు ఇంకా సోషల్గా కావచ్చు డెవలప్మెంట్ కాకుండా వీళ్ళకి డిస్క్రి ఈ డిస్క్రిమినేషన్ కంటిన్యూ చేయడానికే ఇది ఈ యొక్క కంటిన్యూ అంటే కంటిన్యూ చేస్తున్నారాప్ సూట్లేదు దానికి నేను ఇంకొకటి కూడా చెప్తాను ఓకే యాభై వేల ఉద్యోగాలు ఇస్తాము లక్ష ఉద్యోగాలు ఇస్తాము ఉద్యోగాల పండుగ ఆ పండుగ దండగా మార్లు చెప్తున్నారు అరే పండుగ ఎక్కదరా భయ్ నీకు ఉద్యోగాలు ఇవ్వాలంటే చదువుకున్నోడికి నువ్వు ఉద్యోగం ఇవ్వాల్సిన పని లేదు చదువుకున్నోడు ఉద్యోగం తెచ్చుకుంటాడు ఏ చదువుకున్నోడికి నీ ఉద్యోగం ఇచ్చే దమ్ము దగ్గర ఉన్నదా చెప్పు నువ్వు ఉద్యోగం ఇస్తాను అది నేను చెప్తాను నేను ఉద్యోగం నేను కనుక చెప్పదలుచుకుంటే ఏ చదువు లేని ఉద్యోగం ఇస్తానని చెప్తాను ఆ చదువు లేని ఉద్యోగం ఇస్తాను దమ్నే ఉండాలి కదా నేను ఏ విధ ఉద్యోగం ఇస్తానంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న మిగులు భూములు ఎన్ని ఉన్నాయో మీరు లెక్కలు తెలుసు ఓకే మిగులు భూములు మీరు ప్రతి జిల్లాకు ఒక లక్ష ఎకరాలను తీయండి ఆ లక్ష ఎకరాలు కలెక్టర్ ఆధీనంలో పెట్టండి ఎవరికి ఎక్కడ బిచ్చబడతలేదు మూడు ఎకరాల భూమి ఎవరికి ఇవ్వమని చెప్పటం లేదు డబుల్ బెడ్రూమ్లు నేను ఇవ్వమని చెప్పటం లేదు నువ్వు ఇస్తావని నమ్మకం నాకు లేదు కాబట్టే నేను ఇవ్వాల్సినంత నువ్వు ఇస్తావని నమ్మకం లేదు కాబట్టి నేను ఈ ప్రపోజల్ పెడుతున్నాను ఒకవేళ కనుక నువ్వు లక్ష ఎకరాలను తీసుకొచ్చేసి పాయిలెట్ ప్రాజెక్ట్ కింద ను చైర్మన్ చేసేసి అక్కడ నిరక్షరాశులు పొలం పనిచేసే వాళ్ళు వాళ్ళే కదా నిరక్షరాసులే కదా నిరుపేదలే కదా వాళ్ళు ఈరోజు వ్యవసాయ కూలీలే కదా ఆ కూలీల చేత మీరు వ్యవసాయాన్ని చేపించండి ఎకరానికి పది మంది చొప్పున పని చేస్తారు నిరంతరం అంటే ఈరోజు పది లక్షల ఎకరాలు ఇంటూ పది వేసుకున్నట్టయితే కోటి మందికి ఎంప్లాయ్మెంట్ చలో ఇది కాదా నిజాయితీ ఇది కాదా దమ్ము ఇది కాదా పౌరుషం ఇది కాదా పని ఇది కాదా వ్యక్తిత్వం ఇది కాదా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇది కాదా భూవబెట్టేది వ్యవసాయం చేసే వ్యక్తి ఈరోజు భూపెట్టడా అంటే మీకు ఇది చేపించగలుగుతారా నువ్వు మూడు ఎకరాల భూమి ఇవ్వడం కాదు ఒక్కొక్క నాయకుడి వెనకాల ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి మీద వెనకాల అంటే మీరు అంటారు ఏంటంటే నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైతే పరిపాలిస్తున్నారో ఎవరైతే దీన్ని నడిపిస్తున్నారో ఆ వ్యవస్థకు ఆ ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రుల గిట్ట నిజమైన శ్రద్ధ ఉండి నిజంగా దేశాన్ని రాష్ట్రాన్ని నిజంగా అభివృద్ధి పదంలోకి నడపాలంటే మిగులు భూములు అన్ని పంచాలి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ రా జరగాలి భూమి లేని వానికి భూమి ఇవ్వాలి కూలి పని చేసుకుంటే ఒక వాళ్ళకి తిండి పెట్టే పరిస్థితిని కల్పించాలని ఒక మీ ఉద్దేశం అంటే ఎట్లా సార్ నేను భూమి లేని వాడికి భూమి ఇవ్వని చెప్పట్లేదు భూమి లేని వాడికి భూమి వీళ్ళు ఇవ్వరు నిజంగా కనుక ప్రభుత్వం ఆధీనంలో భూములు పెట్టండి ప్రభుత్వమే వ్యవసాయం చేపించండి వ్యవసాయ కూలీలను మీరు అడాప్ట్ చేసుకోండి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అయ్యి పని కల్పించండి వాళ్లకు బిచ్చం వేయాల్సిన పని లేదు రేషన్ ఫ్రీ ఇయ్యాల్సిన పని లేదు మీరు ఎంప్లాయ్మెంట్ కల్పించిన కోటి మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కోటి మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చిన ఈ పరిస్థితి లోపల మీరు వాళ్ళకు ఏది ఫ్రీ ఇల్సిన పని లేదు నేను అది కూడా చెప్తాను ఆ లెక్కలు కూడా చెప్తాను ఈరోజు ఎక్కడ కూలికిపోయినా కూడా ఐదు వందల రూపాయలు ఇదే ఐదు వందల రూపాయలు నిఖచ్చితంగా కనుక చేసినట్టు అయితే పదిహేను వేల రూపాయలు అవుతుంది నెలకు పదిహేను వేల రూపాయల వాళ్ళకు మీరు ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో వేసేయండి వాళ్ళతోని పని చేపించండి ఆ పని చేపించే దమ్ము మీకు లేదా పని చేపియరా పని చేపియడం వల్ల అన్నం వస్తుంది పప్పులు వస్తాయి పప్పు ధాన్యాలు వస్తాయి నూనె ధాన్యాలు వస్తాయి సర్వం వస్తాయి కదా అవి ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి కదా ప్రభుత్వం హ్యాండ్ ఓర్లోనే ఉంటాయి కదా ప్రభుత్వమే అమ్మొచ్చు కదా ఇవి ప్రభుత్వమే మీరు కార్పొరేటివ్ కంపెనీలకు అమ్ముతారా లేకపోతే ప్రజలకు అమ్ముతారా మీరు నిర్ణయించండి దీనివల్ల లాభాలు దొరకవా దీనివల్ల నష్టాలు వస్తాయా దీనివల్ల ధాన్యాలు రాదా ఈరోజు వరి పండించలేమా ఈరోజు పప్పు దినుసులు పండించలేమా అంటే పంట పొలాన్ని మీరు నమ్ముకోవటం లేదు అమ్ముకోవడం కోసము ఈరోజు ముప్పై మూడు జిల్లాల చేసిన అనుకోవాలా నిజంగా ముప్పై మూడు జిల్లాలను పాలనా సౌలభ్యం కోసం చేసినట్టయితే నేను హర్షిస్తాను గర్వపడతాను కానీ ఈలోనూ పాలనా సౌలభ్యం లోపల జరుగుతున్నది ఏంది మడ్డలు జరుగుతలేవా మనభంగాలు జరుగుతలేవా దోపిడీ జరుగుతలేదా రియల్ ఎస్టేట్ మోసం జరుగుతలేదా ఏం జరుగుతలేదు మరి అంటే ఇక్కడ మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇది ప్రజా చేసి ప్రజల్లోకి చెప్పదలుచుకున్నది అంటే మేము కోటి ఉద్యోగాలు ప్రజా చేసి ఎట్లా క్రియేట్ చేస్తుందో చెప్తాం సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ మీరు ప్రజా చేసి చైర్మన్గా ప్రజల క్షేమం కోసం ఆరు నిమిషాలు కృషి చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది అందుకంటే మీరు అంటే మీ యొక్క మాటలే కాదు చేతలు కూడా ఆ విధంగా ప్రజలకే మీ యొక్క అంటే మీ యొక్క వృత్తిని కూడా త్యాగం చేసి ప్రజా క్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఇది ఎప్పుడైనా మీరు అంటే అధికారుల దగ్గరికి కానీ అంటే ఈ ప్రపోజల్ కోటి మందికి మీరు అని ఇది ఏదైతే మీరు అన్నారు కదా ప్రభుత్వం దగ్గరే భూమి పెట్టి అందరితోటి పని కల్పించి ఇదొక ఉద్యమం అందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వేసేటట్టుగా వాళ్ళకొక పని కల్పించి ప్రభుత్వం దగ్గరే భూములు పెట్టి ఆ విధంగా అలాంటి ప్రాజెక్టు కానీ అలాంటి డీటెయిల్డ్గా మీరు ఎప్పుడన్నా డిస్కస్ కానీ ప్రజా అంటే ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారా ఇలాంటి విషయం నేను ఇదా ఇలా మాట్లాడుతున్నప్పుడే దాడులు చేపిస్తున్నారు ఓకే ఇలా మాట్లాడుతున్నప్పుడే కక్షలు కడుతున్నారు ఇదా మాట్లాడుతున్నప్పుడే ఆ రోడ్డు మీదకి ఇది లాగేస్తున్నారు అంటే మీరు దాడులు చేస్తే భయపడతామా దాడులు చేస్తే పొరుగులు చేసి భయపెట్టిస్తారా మమ్మల్ని చంపిస్తారా అంటే మేము ప్రజాక్షేమం కోసము ప్రపోజల్ పెడుతున్నాం నేను మూడు ఎకరాల భూమి ఫ్రీ గీయమని చెప్పటం లేదు రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్రీ గీయమని చెప్పడం లేదు ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా మీరు డబ్బులు వసూలు చేయొచ్చు ఈ పదిహేను వేలు వాళ్ళకి మీరు వెయ్యండి ఆ పదిహేను వేల లోపల వాళ్ళ నిత్యావసర వస్తువుల కోసం డబ్బులు కట్ చేసుకోండి వాళ్ళ తిండి కోసం ఈవెన్ వాళ్ళ తాగే ఆల్కహాల్ కూడా మీరు రేషన్ షాప్ నుంచి పండాయా మీరు అన్నీ అమ్ముకోండి అన్నీ చేయండి కానీ పని చేయించండి సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మ గౌరవం లేని మీ ఉచితాలు ఎవడి కోసము ఉచితాల పేరు మీద ఎవరెవరు అంటే ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీ తిన్నది ప్రతి రాజకీయ నాయకుడు వెనకాల ఉచితంగా బతికేస్తున్నారు ఈరోజు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈరోజు మాని మాజీ మినిస్టర్లు ఉచితం పేరు మీద మీరు ఈ ఈరోజు ఉచితంగా ఒక నిరక్షరాసుడు ఓసీలో ఉన్న ఒక కౌంటి కుటుంబంలో నేను నిరుపేద బతికిండా ఉచితంగా ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక ఆడపిల్ల బతికిందా ఒక రెడ్డి కులంలో ఉన్న ఒక 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 అన్న బతికిండా ఒక మన కాపు కులంలో ఉన్న ఒక తమ్ముడు బతికిండా ఒక అక్క బతికిందా అదే మాల లోపల ఆ జాతి బతికిందా లేకపోతే లంబాడి జాతి బతికిందా ఎస్టి జాతి ఎవరు బతికిం ఈరోజు ప్రతి ఒక్కరు శ్రమను అమ్ముకొని నమ్ముకొని బతికిండ్లు మీరు మీ మీ జాతిని అమ్మేసి బతుకుతున్నారు అంటే ఎవరు మీరా వీళ్ళ అంటే ఇరవై శాతం ఉన్న జనాభా ఎనభై శాతాన్ని మోసం చేస్తూ ఉంటే మీకు సజెషన్సే రావటం లేదా నేను ఇచ్చిన సజెషన్ అంత చేదుగా ఉంది ఒక క్వశ్చన్ సార్ ఇంత జరుగుతున్న ఇంత నగ్న సత్యాలు ఇంత దోపిడీ ఇంత మోసం జరుగుతున్నా కూడా రాజకీయ నాయకుల ద్వారా కావచ్చు ప్రభుత్వ ఏదైతే మనవాద వ్యవస్థ కావచ్చు మీరు చెప్పినట్టుగా మరి ప్రజా సంఘాలు చెప్పుకునే బీసీ సంఘాలు కావచ్చు ఎస్సీ సంఘాలు కావచ్చు వీళ్ళందరూ మరి ఎందుకు మిన్నకుండా ఉంటున్నారు ఇంకెన్నాళ్ళు మరి ఇది ఒకటి దీనిలో మంచి ప్రశ్న అండి చెప్పండి ఈరోజు కృష్ణన్న ఆర్ కృష్ణన్న ఆయన మీద ఒక ఒత్తిడి నిర్బంధం తీసుకొచ్చేసింది ప్రభుత్వం మందకృష్ణ మీద ఒక ఒత్తిడి నిర్బంధం తీసుకొచ్చేసింది ఓకే ఇటు మా మాల సంఘం మీద ఒక ఒత్తిడి ఒక నిర్బంధం తీసుకొచ్చేసి లంబాడి సంఘం మీద సేమ్ అలానే అంటే కులా సంఘాల నాయకుల మీద ఒక నిర్బంధాన్ని మీరు పెట్టిండ్లు కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ సార్ నిర్బంధం వచ్చినప్పుడు వాళ్ళు ఆగితే నిర్బంధం ద్వారా ఏ నాయకుడు అయితే ఆగిపోతాడో అది నిజంగా త్యాగం కాదు అది ఉద్యమం కాదు అది అలా ఉండకూడదు కదా మరి నిర్బంధం ఇస్తారు జైల్లోకి వెళ్ళాలి చేయాలి త్యాగాలు చేయాలి సోనియా గాంధీ గారు పార్లమెంట్లో కూర్చుంటేనే తెలంగాణ ఏర్పడ్డదని ప్రజలు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కేసీఆర్ గారు నిరార దీక్ష చేసి ప్రాణాలు త్యాగానికి వెళ్తేనే మరి తెలంగాణ వచ్చింది మరి అలాంటివి చేయకుండా నిర్బంధంతో లాగితే ఏ విధంగా మరి మనం ఒకటి నమ్ముతాం సార్ మీరు ఒక ఎప్పుడొస్తుంది ఒకసారి మీరు ఒకటి వినాల్సింది ఏంటంటే ఉద్యమం పార్టీగా నెలకొన్నది టీఆర్ఎస్ ఉద్యమ అధినేతగా ఉన్నది కేసీఆర్ గారు కానీ అదే ఉద్యమాన్ని నామరూపాలు లేకుండా ఈరోజు చేసిన దానికి రేపు వీళ్ళు కుల సంఘాలు ఉద్యమాలు చేస్తే తప్పితే దోపిడీలు చేయవు కదండి కుల సంఘాలు ఆ కులంలో ఉన్న వ్యక్తులకు ప్రయోజనాల కోసం మాట్లాడతాయి ఆ కులాన్ని నిర్మూలించకుండా నిర్మించుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు అది ఏ కులమైనా కావచ్చు నేను ఎందుకు అడుగుతున్నాను సార్ అది బ్రాహ్మణ కులమా లేకపోతే మాదిగ కులమా లేకపోతే రెడ్డి కులమా లేకపోతే మాల కులమా లేకపోతే వెలమ కులమా నేను లంబాడి కులమా అని లేదు ఆ కులంలో ఉన్న జనమ బ్రతకాలని కోరు నేను ఎందుకు అడుగుతున్నా సార్ ఈ క్వశ్చన్ అంటే ఇప్పుడు మాలమానాడు కావచ్చు ఎంఆర్పిఎస్ కావచ్చు మరి బీసీ సంఘాలు అనేక సంఘాలు కావచ్చు నిర్బంధాలతో ఆగిపోతే బౌర్జన రాజ్యం రాదు అనేది మాత్రం జనాలు అంటున్నారు నాయకుల మీద కూడా విశ్వాసం కోల్పోతున్నారు ఈ పరిస్థితుల్లో ఏ విధంగా మరి మనం విశ్వాసం కూడగట్టుకొని ఏ విధంగా ముందుకు మీరు నేను మన నిర్బంధాలు అనేది కామన్ మొదటి నుంచి చూస్తున్నాము ఏదైతే ఉద్యమాలు చేస్తారో నిర్బంధం వస్తాయి కానీ ఇంకొక దగ్గరికి వెళ్ళి ఉద్యమం తప్పకుండా ఇప్పుడు మందకృష్ణ కృష్ణన్న కావచ్చు లేకపోతే ఆర్ కృష్ణన్న కావచ్చు లేకపోతే మన బెల్లయ్య నాయకు కావచ్చు లేకపోతే మన చెన్న మాలమహనాడు వీళ్ళంతా కావచ్చు వీళ్ళందరినీ మనం సమీకరించుకోవాలి ఒక దగ్గరికి ప్లాట్ఫారం పట్టుకోవాలి ప్రజా చేసి ఆ ప్రయత్నం చేస్తుంది అండి ప్రజా చేసి ఆ ప్రయత్నం చేస్తుంది నేను అవసరమైతే వాళ్ళ కాల్ వాళ్ళ కాళ్ళ మీద పడిన వాళ్ళను ప్లాట్ఫామ్ ప్లాట్ఫారం మీద పట్టుకొస్తాను అంటే ఈ ప్రజల కోసము ఎందుకోసమంటే ప్రయోజనాల కోసము ఎందుకోసమంటే పది లక్షల ఎకరాల సాగు చేయడం కోసం పట్టుకొస్తాను నేను నేను వాళ్ళ కాళ్ళ మీద పడి శిరస వహించేసి వాళ్ళను ఈ కులాల నాయకులను నేను ఒక ప్లాట్ఫామ్ మీద చూపిస్తాను నేను డెఫినెట్గా థ్యాంక్ యూ సార్ మనము నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చర్చలో పాల్గొన్నందుకు ముఖ్యంగా బహుజనులకు రాజ్యాధికారం ఎలా వస్తుంది అనేది చాలా విప్లంగా చెప్పారు వాళ్ళకు కూడు గుడ్డ తిండి దొరకడానికి ఏ విధంగా మరి ప్రభుత్వాలు ముందుకు రావాలనేది చాలా మంచి సూచనలు చేశారు దీన్ని మళ్ళీ కొనసాగిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ యూ సార్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్